చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మధుసూదన్ నాయుడు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ సర్కారు వచ్చిన తరువాత 3,000 రూపాయలకు పెన్షన్ పెంపు చేయడం జరిగిందని వైసీపీ నాయకులు వివరించారు. వితంతువులకు, వృద్ధులకు, మత్స్య గీత కార్మికులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని వీరంతా వివరించారు. 2019-20 సంవత్సరంలో మన ప్రభుత్వం 15,675.20 కోట్లు, అంటే గత ప్రభుత్వం పెన్షన్లపై పెట్టిన ఖర్చు కంటే 2 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. ఈ సందర్భంగా అవ్వాతాతలకు, అక్క చెల్లెళ్లకు, దివ్యాంగ సోదరి మనులందరికీ హామీ ఇస్తున్నాను, ఇక మీదట మీకు జన్మభూమి వేధిప్పులు ఉండవు. పెన్షన్ మంజూరుకు కానీ, పెన్షన్ ప్రతి నెల ఇచ్చేటప్పుడు కానీ గతంలో మాదిరిగా లంచాల బాధ ఉండదు. మీ పెన్షన్ నేరుగా మీ ఇంటికి వచ్చి మీ చేతికి అందుతుంది. అంతేకాదు, పెన్షన్ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. ఈ విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, చివరకు మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారిని కూడా చూడం. అర్హులందరికీ పెంచిన పెన్షన్ ఇస్తాం, ఇచ్చిన పెన్షన్ పెంచుతూ 3,000 వరకు తీసుకుపోతాం. ఇట్లు మీ వైఎస్ జగన్.